నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారా? అలాగే సీట్లకు సంబంధించి లోకేష్ ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం పదవికి సంబంధించి కూడా ఎవరి వాదన వాళ్ళు చేస్తున్న పరిస్థితి. పవన్ ఎక్కడ దేన్ని సమర్థించినట్టుగా ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో దీనిపైన చర్చ జరుగుతున్న పరిస్థితి, ఓవరాల్ గా ఇదే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. రాజీవ్ గాంధీ గారు, గతంలో మనం మాట్లాడినప్పుడు మీరు ఐ డ్రీమ్ తో ఒక మాట అన్నారు, గాజువాకలో గనక ఈసారి పవన్ పోటీ చేస్తే, మీరు సవాల్ చేశారు ఖచ్చితంగా ఓడిస్తామని. ఈసారి కూడా పవన్ రెండు స్థానాల్లో పోటీ చేయాలి అనుకుంటున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. సో రెండు రెండు స్థానాల్లో పోటీ చేసే పరిస్థితులు ఈసారి ఉన్నాయంటారా? ఒక స్థానంలో పోటీ చేస్తే ఓడిపోతానన్న భయం వచ్చినప్పుడు రెండో స్థానానికి వెతుకులాట మొదలవుతుంది. అందులో భాగంగానే ఆయన రెండు స్థానాల్లో రెండో స్థానం కోసం ఆయన వెతుక్కుంటున్నాడని, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా రెండో స్థానం కోసం చూస్తున్నారని, ఈవెన్ లోకేష్ కూడా మంగళగిరితో పాటు విశాఖ ఉత్తర నియోజకవర్గం మీద దృష్టి పెట్టాడని, సో రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అల్టిమేట్ గా వాళ్ళు సీట్లు అనౌన్స్ చేసినప్పుడు కానీ తెలియదు, బట్ పవన్ కళ్యాణ్ అయితే రెండు స్థానాలు మళ్ళీ అడుగుతున్నారు అన్నది వినిపిస్తున్నటువంటి వాదన. ఎందుకంటే తమ స్థానంలో తాము దాన్ని కోల్పోతాం అన్న భయం వచ్చినప్పుడు వెతుకులాటలో రెండో స్థానం కోసం వెతుకుతారు, అంతకుమించి వేరేది ఏం లేదు. అయితే సీట్లకు సంబంధించి లోకేష్ ఒక విధంగా మాట్లాడుతున్నారు. సీఎం పదవి విషయంలో గతంలో పవన్ చెప్పిన విషయాలు, అంటే వారాహి యాత్ర సభలో చాలా మాట్లాడారు, మీరు అవకాశం ఇస్తే అవుతానని, అది ప్రజలు ఇవ్వాలని, ఇలా రకరకాల మాటలు. మొన్న రీసెంట్ గాని మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు గారు, నేను గెలిచిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటామని ఆయన చెప్పిన మాట. సో కానీ లోకేష్ ఒకసారి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, అనుభవజ్ఞులైన వ్యక్తి సీఎం గా ఉండాలని పవనే ఒప్పుకున్నారని, పవనే అన్నారని ఆయన చెప్పారు. అంటే ఇంకా ఈసారి ఇంకా ఆలోచన అనేది లేనట్టేనా, ఇంకా మాట పక్కన పెట్టేసినట్టేనా? ఎందుకంటే క్లారిటీ కోసం వెయిటింగ్ జనసేన. పాయింట్ వైజ్ వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, సీట్ సీఎం సీట్ ఇస్తే తీసుకుంటాను, సీట్ ఇస్తే తీసుకుంటాను అన్నాడు ఆయన. ఇస్తే తీసుకుంటే బెచ్చగాడు అవుతావు, కష్టపడి సాధిస్తే నాయకుడు అవుతావు అన్న కనీస ఇంగితం లేకుండా రాజకీయంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడు, పాయింట్ నెంబర్ వన్. సో ఇస్తే తీసుకోవడం ఏంటి, కష్టపడి పోరాడి సాధించాలి ఏదైనా సరే. సో నీలో పోరాటం లేనప్పుడు, పవన్ కళ్యాణ్ వ్యక్తుల రాజకీయ విషయం లేనప్పుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ పూజకు పనికిరాని పువ్వు అయినప్పుడు, వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మీద ఆధారపడి ఇస్తే తీసుకుంటానని చెప్పి కాకనపల్లి స్టోరీస్ చెప్పడం ఒకటి. రెండు, ఏదైతే ఎన్నికల ముందు మీరైతే ఓట్లేసేయండి, ఎన్నికలు అయిన తర్వాత సీఎం ఎవరు అనేది నేను చంద్రబాబు చర్చించుకుంటాం అని చెప్పాడు. ఇది ఎలా ఉంది అంటే, ఒక ఎవరోడు ఉద్యోగాని కోసం అప్లై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఇంటర్వ్యూ అన్నాడట, బాబు నువ్వు డిగ్రీ చేసి రావాలి, డిగ్రీ చేసి వస్తే నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఉద్యోగం ఇస్తానని చెప్తే, లేదు లేదు ముందు నన్ను ఇంటర్వ్యూ చేసేసి నాకు ఉద్యోగం ఇచ్చే తర్వాత నేను డిగ్రీ చేయాలా లేదా నేను ఆలోచిస్తాను అన్నాడట. అది ఎంత ఎటకారమో ఎంత హాస్యాస్పదమో, ముందు మీరు ఓట్లు వేసేయండి, ముందు మీరు పవర్ ఇవ్వండి, సీఎం ఎవరు అనేది నేను చంద్రబాబు నిర్ణయించుకుంటామని పవన్ చెప్పడం అంతే రాజకీయంగా హాస్యాస్పదం. ఇక పాయింట్ నెంబర్ త్రీ, మరి ఇన్ని మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్, నిన్న చంద్రబాబు పవన్ కదా డిస్కస్ చేసుకోవాలి, చర్చించుకోవాలి సీఎం సీట్ కోసం, మధ్యలో లోకేష్ ఎవరు పానకొల పొడక, ఈయన ఎవరు చెప్పడానికి బయటకు వచ్చి నో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అంటే, కనీసం పవన్ కళ్యాణ్ తల వెంట్రుకు వాసి కూడా చేయలేదు నారా లోకేష్. నో సెకండ్ థాట్, ఓన్లీ చంద్రబాబు సీఎం, దీనికి పవన్ కూడా ఒప్పుకున్నాడని అంత బహిరంగంగా చెప్పాడంటే, ఎన్ని ప్యాకేజీ మూటలు వాళ్ళు ఇచ్చి ఉండకపోతే లోకేష్ అనే వ్యక్తి అంత కండకావరంతో మా నాన్న తప్ప ఇంకోటి దిక్కు లేడు అన్న పద్ధతిలో మాట్లాడతాడు. అట్ ది సేమ్ టైం ఎన్ని ప్యాకేజీలు సూట్ కేసులు పవన్ కళ్యాణ్ తీసుకుని ఉండి ఉండకపోతే ఎప్పటిదాకా నోరు మూసుకుని కూర్చుంటాడు? ఏ నీకు నోరు లేదా? ఏమన్నంటే చిన్నది మా ప్రభుత్వం మీద ఏదైనా వస్తే అబోధిబో అని పడిపోతావు, ఓ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసేస్తావు, కండలు ఇచ్చేస్తావు, బయటకు వచ్చి మాట్లాడుతావు, ట్వీట్లు పెడతావు. ఏ నీ ట్వీట్ నోరు ఈరోజు ఎందుకు మోగబోయింది? చెవులున్న చెవిటోళ్ళలాగా, కళ్ళున్న కబోదిలాగా, మాటలు వచ్చిన మోగోళ్ళలాగా పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకుని మూలం కూర్చున్నాడు లోకేష్ వ్యాఖ్యల మీద స్పందించకుండా? అంటే జనసేన అనే పార్టీని గంపగుత్తుగా తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ అమ్మేశాడు. 2024 ఎన్నికలు కాంట్రాక్ట్ అయిపోయింది, మరో 10 ఏళ్ల పాటు కూడా కాంట్రాక్ట్ మాట్లాడేసుకున్నాడు, అందుకే 10 ఏళ్ల పాటు తెలుగుదేశంలో ఉండాలని చెప్తున్నాడు. అయితే ఇక్కడ జనసేన నమ్మడం కాదు, అది జన సైనికుల ఆత్మ గౌరవాన్ని నమ్మాడు, జన సైనికులు కార్యకర్తల యొక్క ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కమ్మేయడం, కాపుల యొక్క ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేయడమే. కాబట్టే కాపులు ఎవరు ఇప్పుడు అంగీకరించట్లేదు, కాపుల్లో గాని జన సైనికుల్లో గాని పవన్ కళ్యాణ్ అభిమానుల్లో గాని వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోని ఆక్రోశం పెళ్లి బొక్కుతుంది, ఆక్రోశం ఒక లావాలా బద్దలవబోతుంది. ఖచ్చితంగా పవన్ ను కూడా వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు, తిట్టే పరిస్థితుంది. దానికి ఎగ్జాంపుల్ చూస్తే హరిరామ్ జోగి గారు రాసిన లెటరే మనం
ఎగ్జాంపుల్ గా కూడా తీసుకోవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అయితే హర్రామ్ జోగి గారు రాసిన లెటర్ లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సార్, ఈసారి అంటే మూడోసారి కూడా మోసమేనా, జైన సైనికుల కలలు ఏం కావాలి అంటే తేల్చేసినట్టుగానే అనిపిస్తుంది అన్న చర్చ నడుస్తుంది సార్. 100% ఇక సీఎం తేల్చేసేయండి. గురించి ఇంకా ఇంకా వాళ్ళు ఏమైనా తేల్చాలని చూస్తే మనకు సిగ్గుండాలన్నట్టు ఉందా జన సైనికుల ఆలోచన? ఇంకా అదంతా మొఖం మీద కొట్టినట్టు కూరలో కరివేపాకులు తీసి పడేసాడు మన అధినేతని. ఇంకా లేని ఇస్తారు చేస్తారంటే అది మనకన్నా అమాయకులు ఎవరు ఉంటారని చెప్పి జన సైనికులు మాట్లాడుకుంటున్నారు. ఏమంటే సీఎం సీట్ కావాలంటే 178 సగం పైగా సీట్లు ఇవ్వాలా లేదా? ఇస్తారా కదా సీఎం సీట్ ఇచ్చినట్టు. 20 సీట్లు ఇస్తారు, ఇచ్చిన 20 సీట్లలో 10 సీట్లు చంద్రబాబు తన మనుషులకి ఇప్పించుకుంటాడు, మిగతా 10 మందిని ఓడిస్తాడు, గెలిచిన 10 మందిని టీడీపీలో కలిపేస్తాడు, ఆ తర్వాత జనసేన బంగాళాఖాతంలో కలిపేస్తాడు. ఇదే 2024 యొక్క చంద్రబాబు ఎన్నికల స్ట్రాటజీ. 2024 ఎన్నికల రిజల్ట్ ఏదైతే కానివ్వండి, యు మార్క్ మై వర్డ్స్, 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుండి జనసేన అనే పార్టీ కనుమరుగు అవబోతుంది. దాన్ని బంగాళాఖాతంలో కలిపేది చంద్రబాబు నాయుడు, నారా లోకేషే. ఈసారి గాజువాక, ఈసారి కూడా గాజువాక నుంచి అని చెప్పి అంటున్నారు కాబట్టి గతంలో ఈ స్థానాల్లో తెలుగుదేశం గెలిచిందని టీడీపీలో ఉన్న సీనియర్ లీడర్లు ఈసారి ఆ స్థానం మనకే ఉండాలని వాళ్ళు ఒకవైపు పట్టుబడుతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఇక్కడ ఆ సీటు కూడా దక్కే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? విశాఖపట్నం 2019లో విశాఖపట్నం అనేటువంటి దాంట్లో అర్బన్ విశాఖ ఉత్తరం, తూర్పు, పశ్చిమ, దక్షిణం ఈ 4 సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. గెలిచినటువంటి 4 సీట్లలో విశాఖ దక్షిణం సుమారు 3,000 ఓట్ల మెజారిటీతో, విశాఖ ఉత్తరం 1,500 ఓట్ల మెజారిటీతో, కొంత ఈస్ట్ వెస్ట్ 20,000 దగ్గర దగ్గర మెజారిటీతో గెలిచారు. అయితే ఆ గెలిచినటువంటి దాంట్లో విశాఖ దక్షిణంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో మా పార్టీకి ఆయన మద్దతు తెలిపి మా పార్టీ సానుభూతిపరుగా ఉన్నారు. మళ్ళీ 99% ఆయన్నే అవకాశంగా ఆయనకే సీట్ ఇవ్వబోతా ఉన్నారని రకరకాల వర్గాల్లో వినిపిస్తున్నటువంటి వాయిస్. ఒకవేళ ఆయన అయితే ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం విశాఖ దక్షిణం. విశాఖ ఉత్తరం కేకే రాజు గారు అద్భుతంగా పనిచేసిన ఆయన, ఆయన మీద గెలిచినటువంటి గంటా శ్రీనివాసరావు ఏ రోజు నియోజకవర్గం మొఖం చూడలేదు కాబట్టి గంటా కాదు వాళ్ళ తలలో జేజెం వచ్చి అక్కడ నిలబడిన విశాఖ ఉత్తరం వైఎస్ఆర్సిపి కైసం చేసుకోవడం కన్ఫామ్. ఇకపోతే గాజువాకలు ఇంతకుముందు పవన్ ఓడించాం, ఆల్రెడీ పవన్ కు ఓటం రుచి చూపించాం, ఇంకా మా టేస్ట్ తెలియకపోతే మళ్ళీ ఇంకోసారి వచ్చి పోటీ చేయమంటున్నాం. ఈసారి ఇంకా భారీ మెజారిటీతో ఓడించి పవన్ వెనక్కి పంపిస్తాం. సో ఏదన్నా ఉంటే 1-2 సీట్లు తెలుగుదేశం పార్టీ అర్బన్ లో గెలుచుకోవచ్చేమో కాక, అంతే తప్ప అర్బన్ మొత్తం మేమే స్వీప్ చేస్తాం, ఇక్కడ మాకు బలవంతం ఎంతుంది ఏం లేదు. విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే అందులో 3, 2 అరకు పాడేరు ఎస్టీ రిజర్వ్డ్, పాయకురాపేట ఎస్సీ రిజర్వ్డ్ 3 సీట్లు తీస్తే మిగతా 12 స్థానాలు ఉన్నాయండి. మొత్తం 15 స్థానాలకు గాను 11 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో కైసం చేసుకుంది. తర్వాత ఒక ఎమ్మెల్యే మాకు మద్దతు వచ్చాడంటే 12 మా సంఖ్య ఇక్కడ. మోర్ ఓవర్ జీవీఎంసీ అర్బన్ ఎలక్షన్స్ లో 98 సీట్లకు కానీ ఎలక్షన్ జరిగితే 60 సీట్లు గెలుచుకున్నాం ఇక్కడ మేము. దాదాపు మళ్ళీ ఒక 6 రోజు ఎంతమంది ఇండిపెండెంట్లు కూడా మా పార్టీకి మద్దతు తెలిపారు. అంటే ఇక్కడ మా సంఖ్య అంత గొప్పగా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం అనేటువంటి అడ్డ విశాఖపట్నం అడ్డ వైఎస్ఆర్సీపీకి అడ్డ. అయితే సార్, ఏదైతే యువగల ముగింపు సభకి పవన్ ని తీసుకురావడానికి కూడా పవన్ అడిగిన సీట్లు ఇస్తామని, కానీ ఆయన ప్రత్యేకించి ఎక్కడెక్కడ అడిగారో ఆ స్థానాలు ఇస్తామని ఒప్పుకున్న తర్వాతే ఆయన సభకు వచ్చారని చెప్పి కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు సీట్ల విషయంలో కనుక మళ్ళీ అది మనం అడ్డం తిరిగితే మొత్తం కథ రివర్స్ అవుతుంది అన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఏం ఒప్పందాలు జరుగుంటాయంటారు? ఇప్పుడు సీట్ల విషయంలో ఒకటి, చంద్రబాబు ముఖం చూడడానికి ప్రజలు రారు, పవన్ కళ్యాణ్ ముఖం లోకేష్ ముఖం చూడడానికి ఇష్టపడరు. పవన్ కళ్యాణ్ ఏదో సినిమా అవుతుంది కాబట్టి 10 మంది వస్తారు, అతను వస్తే మీటింగ్ అయిపోస్తుంది అని చెప్పి వెళ్ళి ఏమైనా తెచ్చుకుని ఉండొచ్చు. మీటింగ్ రాకముందేమో పవన్ కళ్యాణ్ని బాహుబలిలో చూపించుకున్నారు, మీటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ బెజ్జల దేవుడు చేశారు. అయిపోయింది కదా, గాలి తీసాడు కదా నారా లోకేష్. పవన్ కళ్యాణ్ ఏమైనా బుద్ధి ఉంటే స్పూన్ నీళ్ళల్లో దూకేయాలి, ఓ స్పూన్ లో నీళ్ళు వేసుకుని అందులో దూకేయడం బెటర్ రాజకీయంగా ఉండడం కంటే. సో అంత పరిస్థితులు అక్కడ పవన్ కళ్యాణ్ కి. ఇంకొకటి, యువగల సభ అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, అదేదో నవశకం అనేదో పెట్టాను, నవశకం ఇంకో శకం నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వం, లోకేష్ యొక్క వ్యక్తిత్వం చెప్పడానికి ఆ సభకు ఎగ్జాంపుల్. ఆ సభలో మీరు గమనిస్తే సభ మొత్తం ఆద్యంతం కూడా లోకేష్ పడినటువంటి ఇబ్బందులు, వాళ్ళ నాన్నగారు పడిన ఇబ్బందులు, లేదా వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్య గారు పడిన ఇబ్బందులు, దీన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటూ సింపతిని గెయిన్ చేయడంలో భాగంగా ప్రోమోలు, ప్రమోషన్లు, నానా రకాలు ఈ సభ మొత్తం ఆద్యంతం జరిగిన చరిత్రలాగా ఏదో చూపించారు. కానీ కానీ మీరు గమనించండి, ఆ సభ ఆ పాదయాత్ర తొలి రోజు చనిపోయినటువంటి నందమూరి తారకరత్న గారి పేరు ఎందుకండి ప్రస్తావించలేదు? ఆ వేదిక మీద నందమూరి తారకరత్న గారి భార్య గాని పిల్లలు కానీ ఎందుకండి లేరు? కనీసం ఈయన కాకపోతే ఎవరైనా ఒకరైనా ప్రస్తావించారా? ఆ సభలో కనీసం నందమూరి తారకరత్న గారికి నివాళులు అర్పించారా? అంటే రాజకీయం కోసం ఆ రోజు ఆ పబ్బం గడుపుకోవడం కోసం ఎవరినైనా వాడుకుంటారు.
ఎవరి ప్రాణాలైనా హరిస్తారు, ఎవరి ప్రాణాలైనా తీసి దాని మీద పునాదులు వేసుకుంటారు. చంద్రబాబు, నారా లోకేష్ అందులో దిట్టలు చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాదయాత్ర వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు లోకేష్ గారి తండ్రిగా ఎవరైతే ఉన్నారో జైల్లోకి వెళ్ళి అవినీతి కేసులో ఇరుక్కుంటే తండ్రి కోసం పాదయాత్ర 4 రోజులు 40 రోజులు వాయిదా వేసాడు ఈ మహానుభావుడు. కానీ నందమూరి తారకరత్న గారు చనిపోతే కనీసం ఒక అరగంట వాయిదా పడలేదండి, ఒక రోజు వాయిదా పడలేదండి. ఇంత దౌర్భాగ్యమా, ఇంత దుర్మార్గమా? అంటే సొంత కుటుంబంలో ఉన్నటువంటి నందమూరి కుటుంబం మీద కక్ష కట్టి ఒక రకమైనటువంటి దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు కుటుంబం వ్యవహరిస్తుందని చెప్పడానికి ఎగ్జాంపుల్. సో నందమూరి తారక రత్న గారికి దిక్కులేదండి, పవన్ కళ్యాణ్ ఎంతండి? నందమూరి హరికృష్ణ గారికి దిక్కులేదండి, పవన్ కళ్యాణ్ ఎంత? నందమూరి తారక రత్న గారు తారక రామారావు గారికి దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఎంత? నందమూరి ఎవరైతే ఈయన ఉన్నారో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, ఆయనకే దిక్కులేదండి పవన్ కళ్యాణ్ ఎంత? సో వీళ్ళందరినీ ఎలా వాడుకుని పిండి పిప్పు చేసి జ్యూస్ తీసి బయటికి తర్వాత పిప్పుని పారేశాడో పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తాడు రేపు చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత. దానికి ఒక సిగ్నల్ ఇవ్వటమే నిన్న నారా లోకేష్ నువ్వు సీఎం కాదు, నీకు అంత సీన్ లేదురా బాబు, పక్కన వెళ్ళి ఆడుకో అన్నట్టు వదిలేశాడు. కాపులకైనా జన సైనికులకైనా పవన్ కళ్యాణ్ అభిమానులకైనా కొంతైనా మనకి బుద్ధి ఆలోచన తెచ్చుకుని ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా ఇటువంటి అహంకారులపై ఖచ్చితంగా తిరుగుబాటు చేయాలి. మంచి ప్రజాస్వామ్యానికి అవకాశం ఇవ్వాలి తప్పితే కులమానో సినిమా అభిమానమానో చెప్పి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అండి రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, థ్యాంక్ యూ. Thank you.